వెల్కమ్ టు జిఆర్టీవీ. ఇప్పుడు ఓరల్ క్యాన్సర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అందులో ప్రధానమైనది స్క్వామస్ సెల్ కార్సినోమా. మీకు ఎక్కువగా ఇది ఓరల్ బ్యాడ్ ఓరల్ హ్యాబిట్స్ ఉండటం వల్ల మీకు క్యాన్సరస్ టిష్యూ చేంజెస్, టిష్యూ లెవెల్లో మీకు కార్సినోజెనిక్ చేంజెస్ రావటం వల్ల మీకు స్క్వామస్ సెల్ కార్సినోమా మీకు తరచూ చూస్తాం. అందులో నట్ పౌడర్ చూయింగ్ హ్యాబిట్, పాన్ చూయింగ్ హ్యాబిట్, టొబాకో చూయింగ్ హ్యాబిట్, నెక్స్ట్ రివర్స్ స్మోకింగ్ హ్యాబిట్, నెక్స్ట్ ఎట్రిషన్డ్ టీత్ షార్ప్ ఎడ్జెస్ తోటి, షార్ప్ కస్పలతోటి, లేదా మీకు ఒక నైఫ్ ఎడ్జెస్ ఏదో టీత్ బాగా అరిగిపోవటంలో, అంటే వేర్ అండ్ టేర్ కానీ, లేదా మీకు చూయింగ్ హ్యాబిట్స్ ఇది నట్ పౌడర్స్ విపరీతంగా చూ చేయటం వల్ల మీకు వేర్ అండ్ టేర్లో మీకు టీత్ అరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అది అందులో మీకు కస్ప్స్ షార్ప్గా, నెక్స్ట్ పాయింటెడ్గా, నెక్స్ట్ లాసిరేటివ్గా, అంటే మీకు ఒక్కసారి పుండు పడితే మళ్ళీ అది ఓరల్ టిష్యూస్లో మీకు మానుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే కంటిన్యూస్గా ఆ షార్ప్ ఆబ్జెక్ట్ దాన్ని ప్రోబింగ్ లేదా పోకింగ్ చేయటం వల్ల మీకు ఓరల్ క్యాన్సర్స్ ఈ స్క్వామస్ సెల్ కార్సినోమా తరచూ వస్తూ ఉంటుంది. ద ఎగ్జాక్ట్ ఇటియాలజీ ఆఫ్ స్క్వామస్ సెల్ కార్సినోమా ఈజ్ అన్నోన్. మీకు క్యాన్సర్ ఎవరికన్నా రావచ్చు, ఎందుకంటే దురలవాట్లు మెయిన్. చాలామంది రివర్స్ స్మోకింగ్ చేస్తారు ఇటు తూర్పు సైడు శ్రీకాకుళం, నెక్స్ట్ విజయనగరం ఇటువైపు మీకు చుట్టా బీడి, నెక్స్ట్ అది ఎక్కువగా రివర్స్ స్మోకింగ్ అంటే అంగుటి వైపు మీకు ఇది కాలే భాగం అంగుటి వైపు పెట్టుకుని మీకు పొగ మీకు ఇన్హేల్ చేస్తారు, అంటే ఊపిరితిత్తుల్లోకి తీసుకుంటారు. దానివల్ల మీకు సాఫ్ట్ టిష్యూలో మీకు టెంపరేచర్ ఒక సిగరెట్ లేదా చుట్టా లేదా బీడి టిప్ యొక్క టెంపరేచరు మీకు మోర్ దాన్ 100 డిగ్రీస్ పైన ఉంటుంది. అంటే మీకు ఒక ఇనుము లేదా డిఫరెంట్ మెటల్స్ని కొలిమి దగ్గర మనం కాలుస్తే ఎంత రెడ్డిష్ మీకు ఇది వస్తుందో అదేవిధంగా మీకు ఈ చుట్ట బీడి కాల్చేటప్పుడు అంత టెంపరేచరు మీకు మెయింటైన్ అవుతుంది. సో మీకు అంగుటికి నాలుగుకి మీకు టచ్ అవ్వచ్చు, లేదా అంగుటికి టచ్ అవ్వచ్చు, లేదా మీకు ప్యాలటల్ టిష్యూ లేదా బకల్ టిష్యూ, లింగువల్ టిష్యూ లేదా సాఫ్ట్ టిష్యూ ఆఫ్ ఓరల్ క్యావిటీ దేనికి మీకు రిపీటెడ్గా మీకు ఏది టచ్ అవుతే అక్కడ అల్సరేటివ్ ఫార్మేషన్ అయ్యి మీకు గ్రాన్యులేషన్స్, నెక్స్ట్ టిష్యూ లెవెల్స్లో మీకు విపరీతంగా చేంజెస్ ఏర్పడి స్క్వామస్ సెల్ కార్సినోమా అంటే క్యాలీఫ్లవర్ లైక్ గ్రోత్ వస్తుంది. క్యాలీఫ్లవర్ ఏ విధంగా అవుతే మీకు ప్రొలిఫరేట్ అవుతుందో లేదా మీకు ఏది ఫ్లవరింగ్ అయ్యి మీకు స్ప్రెడ్ అవుతుందో స్టాక్ ఉండి కిందగా కింద భాగం మీకు ఒక స్టాక్ ఒక స్టాక్ కింద ఉండి పై భాగం మాత్రం విపరీతంగా అంబ్రెల్లా టైప్లో మీకు ఇది ఇది ఫ్లవర్ విచ్చుకుంటుంది. ఇందులో మీకు గ్రూవ్స్ కూడా వస్తాయి. ఎప్పుడైతే మీకు ఈ స్క్వామస్ సెల్ కార్సినోమాలో మీకు ఎలివేషన్స్ అండ్ డిప్రెషన్స్ గ్రూవ్స్ వచ్చినాయో అందులో ఫుడ్ ఇంపాక్షన్ అయ్యి మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ మీకు అన్టువర్డ్ మీకు ఫౌల్ స్మెల్, బ్యాడ్ స్మెల్ విపరీతంగా వస్తుంది. ఎందుకంటే ఓరల్ హైజీన్ ఇది మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ స్క్వామస్ సెల్ కార్సినోమాల్లో మీకు ఎక్కువగా ఫుడ్ ఇంపాక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ మీకు హౌస్ ఫ్లైస్ కూడా మీకు ఇది ఈ స్క్వామస్ సెల్ కార్సినోమా గ్రోత్ మీద మీకు వాలి మీకు ఎగ్ లేయింగ్ కూడా చేసి మీకు వామ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత మీకు టిష్యూ లెవెల్లో మీకు డికంపోజిషను, నెక్స్ట్ హెల్దీ టిష్యూని అంతా మీకు
ఇది లాగేసుకుని మీకు విపరీతంగా గ్రోత్ వస్తా ఉంటది. ఎప్పుడైతే మీకు ఓరల్ క్యావిటీలో గ్రోత్ పెరుగుతుందో వాళ్ళు పేషెంట్స్ ఇనెబిలిటీ ఇన్ డిగ్రేడేషన్ ఇనెబిలిటీ ఇన్ ఓపెనింగ్ ఆఫ్ మౌత్ మీకు నోరు తెరిచే పరిస్థితి అంటే నోరు తెరిచే పరిస్థితి అంటే మీకు విపరీతంగా క్రికెట్ బాల్ సైజు లేదా మీకు క్యాలీఫ్లవర్ అంత సైజు మీకు ఇది గ్రోత్ వస్తే నోరు ఓపెన్ మౌత్ కండిషన్లో ఉంటుంది అంటే నోరు మీకు తెరిచే పరిస్థితి ఫుల్గా నోరు తెరుచుకునే పరిస్థితి ఉంటుంది అది క్లోజ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని కండిషన్స్లో మీకు ట్రిస్మస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే టెంపరో మ్యాండిబులర్ జాయింట్ మీకు టీఎంజే టెంపరో మ్యాండిబులర్ జాయింట్ దగ్గర మీకు ఫైబ్రోసిస్ అయిపోయి మీకు జాయింట్లో మీకు ఇది ఫ్లెసిడిటీ వచ్చేసి నెక్స్ట్ మీకు నోరు తెరుచుకునే పరిస్థితి ఉండదు. నెక్స్ట్ మీకు ద్రవ పదార్థాలు ఫ్రీగా తీసుకోలేరు ఎందుకంటే అబ్స్ట్రక్షను. నెక్స్ట్ రిటార్డెడ్ టంగ్ మూమెంట్ ఎప్పుడైతే బకల్ సైడ్ కానీ లేదా మీకు ప్యాలటల్ సైజ్ కానీ మీకు ఈ స్క్వామస్ సెల్ కార్సినోమా గ్రోత్ వస్తే మీకు టంగ్ యొక్క మూమెంట్ మీకు రిస్ట్రిక్షన్ అయిపోద్ది. నెక్స్ట్ టంగ్ కూడా క్లీన్ చేసుకునే పరిస్థితి ఉండదు. మనం బ్రషింగ్ చేస్తే మీకు క్యాన్సరస్ సెల్స్ నుంచి మీకు బ్లీడింగ్ నెక్స్ట్ పస్ డిశ్చార్జ్ నెక్స్ట్ పురులెంట్ ఎక్సుడేట్ ఇవన్నీ మీకు వస్తాయి. సో అందువల్ల మీకు ఈ ఓరల్ క్యాన్సర్స్లో ప్రధానమైనది స్క్వామస్ సెల్ కార్సినోమా. మీకు ఇది ఆహారం తీసుకునే పరిస్థితి మీకు చాలా కష్టం. ఇన్ కేస్ ఆహారం తీసుకున్నా మీకు పురులెంట్ ఎక్సుడేట్ అంటే పస్ ప్లస్ డికంపోజ్డ్ టిష్యూ సెల్స్ అన్నీ మీకు ఫుడ్తో పాటు మీకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలోకి మీకు వెళ్ళిపోతాయి. సో దాని యొక్క రిఫ్లెక్షన్స్ రిపర్కషన్స్ మరి పేషెంట్ మీద మీకు తీవ్ర ప్రభావం చూపిస్తాయి. నెక్స్ట్ ఇన్సోమ్నియా వేక్ఫుల్నెస్ మీకు పేషెంట్కి నిద్ర పట్టే పరిస్థితి ఉండదు. నెక్స్ట్ ఏదో మీకు పురుగు దొలిచేస్తున్నట్టు మీకు ఫీలింగ్ ఈ అంగుటు ఇది ఇది స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ ద ప్యాలెట్ అండ్ స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ ద బకల్ మజిల్ అండ్ స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ ద టంగ్. నెక్స్ట్ ఇది మీకు ఇది జింజివల్ టిష్యూ నుంచి మీకు వచ్చే గ్రోత్స్ ఇవన్నీ మీకు చాలా పేషెంట్స్ చాలా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతారు. నెక్స్ట్ చాలా ప్రాబ్లమాటిక్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ వెయిట్ లాస్ విపరీతంగా ఉంటుంది. నెక్స్ట్ సబ్ మ్యాండిబులర్ సబ్లింగువల్ అండ్ సెర్వైకల్ లింఫ్లోన్స్ చాలా టెండర్ అండ్ పాల్పబుల్ అండ్ ఫిక్స్డ్ లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మీకు ఒక ఫీవర్ కానీ ఒక ఇన్ఫెక్షన్ కానీ లేదా మీకు ఒక ఇది యాప్సిస్ కానీ లేదా ఇటువంటి క్యాన్సరస్ చేంజెస్ వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మీకు ఎడినాయిడ్స్ మనకి సబ్లింగువల్ ఎడినాయిడ్స్ ప్లస్ మీకు సబ్ మ్యాండిబులర్ ఆన్ బోత్ సైడ్ నెక్స్ట్ సెర్వైకల్ లింఫ్ నోడ్స్ మీకు చాలా ఇది టెండర్ అంటే పట్టుకుంటే మీకు పెయిన్ వస్తుంది. అదేవిధంగా మీకు ఫిక్సిటీ ఉంటుంది అంటే ఎప్పుడైతే మ్యాలిగ్నెంట్ లేదా క్యాన్సరస్ చేంజెస్ వచ్చినాయో మీకు లింఫ్ నోడ్స్ మీకు ఫిక్స్డ్గా అయిపోతాయి. నెక్స్ట్ ఇది టెండర్నెస్ ఆన్ పాల్పేషన్ మీకు ఒక్కసారి మనం ఫింగర్ తోటి ఆ లింఫ్ నోడ్స్ కనుక పాల్పేషన్ చేస్తే పాల్పేషన్ అంటే ఇలాగా మీకు స్పృశిస్తే మీకు పెయిన్ అని ఇది పేషెంట్స్ వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ మీకు తెలియజేస్తారు. సో డిగ్రేడేషన్ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ ఓరల్ క్యావిటీ మీకు హైజీనిక్ కండిషన్స్ లోపిస్తుంది దానివల్ల సూపర్ ఇన్ఫెక్షన్స్ నెక్స్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ మీకు డయేరియా రావచ్చు లేదా మీకు లూజ్ మోషన్స్ నెక్స్ట్ ఎక్కువ జిఐ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అల్సర్స్ ఫామ్ అవచ్చు. మల్టిపుల్ సిమ్టమ్స్ తోటి మీకు పేషెంట్స్ ఈ క్యాన్సర్ వింగ్లో కనిపిస్తూ ఉంటారు. సో వెయిట్ లాస్ డ్రాస్టిక్ వెయిట్ లాస్ 2 డేస్కి 3 డేస్కి 2 to 3 కేజెస్ ఆఫ్ వెయిట్ లాస్
కనిపిస్తుంది. నెక్స్ట్ డిస్ఫేసియా మీకు ఆకలి మందగించడం, నెక్స్ట్ ఫీవర్ ప్లస్ సూపర్ ఇన్ఫెక్షన్స్, లంగ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, చాలామందికి ఈ టాన్సిల్స్ కూడా మీకు ఎఫెక్ట్ అయ్యి అన్కంట్రోల్డ్ కాఫ్, మీకు కాఫ్ విపరీతంగా వస్తుంది. నెక్స్ట్ ఊపిరి పీల్చుకునే అవకాశం, డిస్నియా ఆన్ ఎగ్జర్షన్, మీకు నడుస్తున్నప్పుడు మీకు ఆయాసం, మెట్లెక్కేటప్పుడు ఆయాసం, లేదా మీరు బెండ అయ్యేటప్పుడు ఆయాసం, ఈ విధంగా లిఫ్ట్ చేసేటప్పుడు ఏదైనా వస్తువు పట్టుకుని లిఫ్ట్ చేసేటప్పుడు ఆయాసం పడతారు. సో స్క్వామస్ సెల్ కార్సినోమాకి మరి ఎప్పుడైతే ఈ దురలవాట్లు ఎక్కువగా ట్రక్ డ్రైవర్స్, నెక్స్ట్ మీకు ఈ వ్యవసాయ కూలీలు ప్లస్ వీళ్ళు ఎక్కువగా హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుని వారికి ఓరల్ క్యాన్సర్స్ చాలా విపరీతంగా మీకు పెరుగుతున్నాయి. మరి ఈ షార్పెండ్ టీత్, మోలార్స్ కానీ, కెనైన్స్ కానీ, లేదా మీకు ప్రిమోలార్స్ కానీ, ఇన్సైజర్స్ కానీ, మీకు కంటిన్యూస్గా ఈ లేబియల్ టిష్యూని కానీ, బకల్ టిష్యూని కానీ, లేదా ప్యాలటల్ టిష్యూని కానీ, మీకు ఎక్కడన్నా రెగ్యులర్గా మీకు షార్ప్ ఆబ్జెక్ట్ ఇంజురీ కనుక చేస్తే ఇమీడియట్గా మీరు డెంటిస్ట్ని సంప్రదించి ఆ షార్పెండ్ ఆబ్జెక్ట్ మీకు ట్రిమ్మింగ్ చేయించుకోవాలి, స్మూత్నింగ్. మీకు డెంటిస్ట్ దగ్గర మీకు హై రెవల్యూషన్ బర్స్ ఉంటాయి, డైమండ్ బర్స్ ఉంటాయి, నెక్స్ట్ స్టీల్ బర్స్ ఉంటాయి, టంగస్టన్ బర్స్ ఉంటాయి, నెక్స్ట్ క్రోమ్ కోబాల్ట్ మీకు ఇవి ఉంటాయి. వీటితోటి ట్రిమ్మింగ్ చేసినప్పుడు మీకు ఆ షార్ప్ ఆబ్జెక్ట్ ఎటువంటి లాసరేషన్ కానీ, ఇంజురీ కానీ, లేదా మీకు గుచ్చుకోవటం కానీ అటువంటిది జరగకుండా ఈ గ్రోత్, క్యాన్సరస్ గ్రోత్ని మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సో మీకు టీత్ మీకు మీకు అక్లూజన్లో పెర్ఫెక్ట్గా ఉండేలాగా మనం చూడాలి. కొంతమందికి కొన్ని టీత్ ఊడిపోవటం, లేదా కేరిస్ టీత్ అవటం వల్ల మీకు ఫిల్లింగ్స్ చేయించుకోకుండా ఇన్ఫెక్షన్ అవటం వల్ల డెంటిస్ట్ తీసేయటం, నెక్స్ట్ యాంటీరియర్ అబట్మెంట్ పోస్టీరియర్ అబట్మెంట్ మీకు డ్రిఫ్టింగ్ అవటం, ఆ డ్రిఫ్టింగ్ అవటం వల్ల పళ్ళ మధ్య మీకు స్పేసెస్ వచ్చి వాటిలో ఫుడ్ ఇంపాక్షన్, లేదా ఫైబ్రస్ ఫుడ్ తీసుకుంటే పీచు వాటి మధ్య ఉండిపోవటం, ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల పన్ను తీయించుకున్న, లేదా పన్ను మీకు పిప్పి పన్ను మీకు రిమూవ్ చేయించుకున్నప్పుడు మీరు వెంటనే రీప్లేస్ చేయించుకోవాలి. వాళ్ళు వెళ్ళిపోయారా? సో ఇటువంటి డికేడ్ టీత్ కానీ, లేదా మీకు క్రానిక్ సపరేటివ్ పెరిడోంటైటిస్ కండిషన్స్లో మీకు పళ్ళు మీకు కోల్పోతారు, అటువంటి స్టేజ్లో మీకు టీత్ రీప్లేస్ చేయించుకోవటం ఎంతన్నా ఉత్తమం. మీరు ఇది గ్యాప్ కనుక మీరు టీత్ కొత్త పంటితోటి రీప్లేస్ చేయించకపోతే యాంటీరియర్ అబట్మెంట్ పోస్టీరియర్లీ డ్రిఫ్టింగ్ అవుతుంది, పోస్టీరియర్ అబట్మెంట్ యాంటీరియర్లీ డ్రిఫ్ట్ అయ్యి పళ్ళ మధ్య మీకు స్పేసెస్ వచ్చి అందులో ఫుడ్ ఇంపాక్షన్ మీకు అయ్యి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. నెక్స్ట్ పై ఉన్న మాస్టికేటరీ టీత్, ఇది మోలార్స్, నెక్స్ట్ ప్రీమోలార్స్ మీకు కిందకి హ్యాంగింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఆపోజిట్ ప్రెషర్ లేదో మీకు పై టీత్ కిందకి డ్రిఫ్టింగ్ అయ్యే, లేదా మీకు హ్యాంగ్ మీకు ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కిందనే కింద సాఫ్ట్ టిష్యూని టచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. సో అందువల్ల మీకు చాలా ఓరల్ క్యావిటీని మీరు హెల్దీగా ఉంచుకుంటేనే మీ మిగతా వైటల్ ఆర్గాన్స్, అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్, నెక్స్ట్ కిడ్నీస్ ప్లస్ లివర్ ప్లస్ స్ప్లీన్, నెక్స్ట్ మీకు హార్ట్ అండ్ లంగ్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఓరల్ క్యావిటీ అన్హెల్దీగా, అన్హైజీనిక్గా, నెక్స్ట్ హోప్లెస్గా మీరు ఉంచినప్పుడు మీకు డిఫరెంట్గా మీరు తీసుకున్న ఆహార పదార్థంతో ఎంత హైజీనిక్ ఫుడ్ తీసుకున్నా లోనున్న ఇన్ఫెక్షన్, లేదా పురులెంట్ పస్ డిశ్చార్జ్, లేదా పస్ విత్ బ్లడ్ స్ట్రీక్స్ తోటి కలిసిన ఆహారం లోనకి లోనకి మీరు మ్యాస్టికేషన్, మనం నవ్వులుతున్నప్పుడు అన్నీ కలిసి లోనకి వెళ్ళడం వల్ల
మీకు పెప్టిక్ అల్సర్స్ రావచ్చు, డ్యూయోడెనల్ అల్సర్స్ రావచ్చు, కోలోనిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మీకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ రిపీటెడ్ డయేరియా అండ్ మీకు లూజ్ మోషన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల మీకు ఫస్ట్ ఇంప్రెషన్ షుడ్ బి ఆల్వేస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ ఓపెనింగ్ షుడ్ బి ఆల్వేస్ హైజీనిక్ అండ్ క్లీన్ అండ్ విదౌట్ ఎనీ మీకు ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని పళ్ళు మీకు పెర్ఫెక్ట్గా హెల్దీగా ఎనర్జెటిక్గా మంచి ప్రొడక్టివ్గా మంచి ఏది టెన్సివ్గా ఉంటే మీకు మ్యాస్టిగేటరీ ఫోర్స్, నెక్స్ట్ వెర్టికల్ ఫోర్స్, హారిజాంటల్ ఫోర్స్, నెక్స్ట్ మీకు ఇది లాటరల్ ఫోర్స్, ఇవన్నీ పెర్ఫెక్ట్గా ఈ మ్యాస్టిగేటరీ మజిల్స్ అన్నీ మీకు తీసుకునే ఆహార పదార్థం చూ చేసి ఒక బోలస్ కింద తయారయ్యి మీకు స్టమక్లోకి వెళ్ళటం వల్ల మీకు పెర్ఫెక్ట్గా మీకు ఇంజెషను, ఎజిమిలేషను, నెక్స్ట్ మెటబాలిజం, మీకు డైజెషను, డైజెషను, నెక్స్ట్ ఇంజెషను, ఎజిమిలేషను, మెటబాలిజం ఇనే అనే నాలుగు ప్రక్రియలు చాలా పెర్ఫెక్ట్గా జరిగి మనిషి చాలా హెల్దీగా ఉంటాడు. సో మీకు ఈ ఓరల్ క్యాన్సర్స్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి, కంపల్సరీ మనం ఈ ఓరల్ హ్యాబిట్స్, ఓరల్ ఏది హ్యాబిట్ బ్రేకింగ్ ఇది కంపల్సరీ ప్రతి రూరల్ ఏరియాస్లో, నెక్స్ట్ విలేజెస్లో, నెక్స్ట్ రైతులకి మీకు ఈ ఎడ్యుకేటరీ సెషన్స్ మనం కండక్ట్ చేస్తే ఇది చుట్టా బీడి పొగాకు ఇవన్నీ చూ చేస్తే ఓరల్ క్యాన్సర్స్ ఈ విధంగా వస్తాయి. మీ యొక్క లైఫ్ మీరు 50 ఇయర్స్ లోపు మీ లైఫ్ అంతరించిపోద్ది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో చుట్టా బీడి పొగాకు ఇటువంటివి బీటిల్ నట్, నెక్స్ట్ ఎక్కువగా సున్నం వేసి మీకు ఏది తమలపాకు నవలటం లేదా తమలపాకులో మీకు విపరీతమైన పంజెంట్ నట్ పౌడర్స్ వేసి చూ చేయటం, ఇవన్నీ హ్యాబిట్స్ ఎప్పుడైతే మీకు టెర్మినేట్ చేస్తారో అప్పుడే ఓరల్ క్యావిటీ చాలా హెల్దీగా పెర్ఫెక్ట్గా నెక్స్ట్ మంచి ప్రొడక్టివ్గా ఉంటుంది. అదే మీరు నెగ్లెక్ట్ చేస్తే ఏది వీళ్ళు డాక్టర్స్ ఇదే విధంగా చెప్తారు, వీళ్ళు ఏదో మీకు స్వలాభం గురించి చెప్తున్నారు అని అది రైతాంగం ఆలోచిస్తే వారి యొక్క మన భూమి ఇది కల్టివేషన్ చేసే నాదుడు కరువు అవుతాడు. సో మన ఆహార ధాన్యాల కొరత, నెక్స్ట్ ఈ ఇది మన ఫ్రూట్స్ కల్టివేషన్ చేసే అవకాశం తగ్గిపోద్ది, నెక్స్ట్ రైతు అనేవాడు దేశానికి వెన్నెముక. సో రైతు మీకు హెల్దీగా ఉంటేనే దేశం యొక్క అభివృద్ధి తారాస్థాయిలోకి చేరుకుంటుంది, నెక్స్ట్ జీడిపి, నెక్స్ట్ ఇది వృద్ధి రేటు మీకు తారాస్థాయికి చేరుకుంటాయి. అది మీరు ఎప్పుడైతే ఈ దురలవాట్లకి దూరంగా ఉంటారో మీ యొక్క హెల్త్ చాలా పెర్ఫెక్ట్గా ఉండి మన యొక్క ఇది వ్యవసాయంలో మీకు ఇన్క్రెడబుల్ అనూహ్యంగా మీరు ఇది వృద్ధి రేటు సాధిస్తారు. ఎప్పుడైతే మీరు దురలవాట్లకి లోన్ అవుతారో డెఫినెట్గా మీరు పండించే పంట యొక్క శాతం మీకు డిఫరెంట్ స్టేట్స్ని పరిశీలిస్తే మీకు వెస్ట్ బెంగాల్లో విపరీతంగా మీకు పాన్ చూయింగ్ హ్యాబిట్ ఉంది, అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా మీకు విపరీతంగా రివర్స్ స్మోకింగ్ చేసే హ్యాబిట్ ఉంది, నెక్స్ట్ మీకు బీహార్, మధ్యప్రదేశ్ అటువైపు కూడా మీకు విపరీతంగా మీకు పాన్స్ చూయింగ్ ప్లస్ దురలవాట్లు, ఓరల్ హ్యాబిట్స్ దురలవాట్లు ఎక్కువగా ఉన్నాయి. సో మీకు అది ఒక సమగ్ర సర్వే చేస్తే రైతు ఎప్పుడైతే మీకు మంచాన్ని పడిపోయాడో మీకు అక్కడ వ్యవసాయం మీద మీకు కుంటుపడిపోద్ది. ఎప్పుడైతే మీకు వ్యవసాయం మీకు కల్టివేషన్ అన్కల్టివేటెడ్ అవుతుందో మన యొక్క దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి మందగిస్తుంది. సో అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎడ్యుకేటివ్ సెషన్స్, నెక్స్ట్ పేషెంట్స్కి మీకు మనం ఇది గ్రామ స్థాయిలో, నెక్స్ట్ ఇది రిమోట్ ఏరియాస్లో మీకు ఏజెన్సీస్లో మీ ఈ క్యాన్సర్స్ యొక్క
క్యాన్సర్స్ మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే డెఫినెట్గా పేషెంట్స్ మీకు దురలవాట్లకి దూరంగా ఉండి మంచి అలవాట్లు నెక్స్ట్ శాకాహారం లేదా మీకు పాలు గుడ్డు చేప మీకు తీసుకుంటే మంచి హెల్తీగా ఇది రైతాంగం ఉంటుంది. ఎప్పుడైతే రైతు సుభిక్షంగా మంచి హెల్తీగా మంచి ఎనర్జెటిక్గా మంచి రెజ్యూనేషన్తో ఉంటాడో మీకు ఇది పంట కూడా అదే విధంగా చేతికి వస్తుంది. సో మీకు ఈ స్క్వామస్ సెల్ కార్సినోమాకి కారణం అనేది ఎవరూ చెప్పలేరు. బ్యాడ్ హ్యాబిట్సే మెయిన్ కారణం. సో మీకు కొన్ని సెక్షువల్ డిసీజెస్లో కూడా మీకు ఈ ఇది సిఫిలిటిక్ ఛాంకర్ అంటే మీకు అల్సర్స్ ఇది అప్పర్ లిప్ లేదా లోవర్ లిప్ మీద మీకు సిఫిలిస్ అటువంటి సెక్షువల్ డిసీజెస్ కనుక ఉంటే మీకు స్మెల్ ట్రాక్ ఇవి ఇది బక్కల మజిల్ మీద మీకు స్మెల్ ట్రాక్ కింద వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి మీకు క్రానిక్ సిఫిలిటిక్ పేషెంట్స్లో మీకు ఓరల్ క్యాన్సర్స్ కింద కూడా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు ప్యాలెట్ కూడా మీకు పెర్ఫరేషన్స్ వస్తాయి. నెక్స్ట్ గనేరియా నెక్స్ట్ వీటిలో కూడా మీకు ఓరల్ క్యాన్సర్స్ కూడా ప్రొలిఫరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో మంచి ఆహారపు అలవాట్లు అలవాటు చేసుకోవాలి. వెజిటేరియన్ ఫుడ్కి మీరు ప్రిఫర్ చేయాలి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్. ఇవి తీసుకుంటే డెఫినెట్గా మన యొక్క హెల్త్ని మంచి హెల్తీగా కాపాడుకోవచ్చు. ఎటువంటి క్యాన్సర్ అటాక్స్, నెక్స్ట్ మీకు స్క్వామస్ సెల్ కార్సినోమా, ఫైబ్రోమా, ఎడినోమా, నెక్స్ట్ మయోమా, నెక్స్ట్ మీకు ఇది మీకు బేసల్ సెల్ కార్సినోమా, ఈ విధంగా ఎటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ నుంచి మనం ఎస్కేప్ అవ్వచ్చు. మన భావి తరాలకి ఒక ఆదర్శంగా ఉండి మీకు మంచి ఓరల్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే ఎంతో మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెంది తారాస్థాయిలోకి చేరుకుని మన జీడిపి ప్లస్ ఆర్థిక వృద్ధి అన్నీ మీకు తారాస్థాయికి చేరుకుని మన యొక్క జాతి మనుగడకి మీరు ఒక ఐకాన్ కింద ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ.